Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ప్రాసల యుద్ధం మొదలైంది. AP రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఇప్పటివరకు మాటల యుద్ధం చేసుకున్న వైసీపీ టీడీపీ నేతలు ఇప్పుడు ప్రాసల యుద్ధంలోకి దిగారు. సరికొత్తగా విమర్శలు చేసుకునే విషయంలో ఇరు పార్టీల సెటైర్లు పీక్స్ కు వెళ్ళాయి. రెండు పార్టీల నేతలకు సరికొత్త పేర్లు పెట్టుకొని విమర్శించుకుంటున్నారు. మొదట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ప్రాసల యుద్ధం మొదలుపెట్టగా తర్వాత టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి దీన్ని కొనసాగించారు. ముందు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ క్రింది వారిలో కరోనా రత్న ఎవరు అంటూ పోల్ పెట్టి 5 ఆప్షన్స్ని ఇచ్చారు. 24 గంటల్లో మీ అభిప్రాయాలను చెప్పాలని అన్నారు. ఆయన ఇచ్చిన ఆప్షన్స్ వచ్చి వరుసగా పెదనాయుడు, చిన్ననాయుడు, మలమల కృష్ణరాయుడు, దయనేని రమ, భజనాచౌ అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ పేర్లు ఎవరివో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎవరిని ఉద్దేశించి విజయసాయి మాట్లాడారో అర్థమైపోతుంది. ఇక విజయసాయికి కౌంటర్గా బుచ్చయ్య చౌదరి కూడా ఓ పోస్ట్ పెట్టారు. ఈ క్రింది వారిలో కమిషన్ వసూలులో పిరాణ రత్న ఎవరు అడుగుతూ జలగం, కసాయి, సీసాయి, విసాయి, గుడివాడ గోళి, తస్సదీయ నత్తిబాబు, అమ్మలి రాంబా, పేరుకుపోయిన నెయ్యి అంటూ కొన్ని పేర్లు పెట్టారు. 24 గంటలు కాదు, మీకు నచ్చిన టైం తీసుకొని చెప్పమంటూ బొచ్చయ్య కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయసాయి పంచ్ మామూలుగా లేదని వైసీపీ కార్యకర్తలు అంటుంటే బొచ్చయ్య తాత కౌంటర్ అదిరిపోయిందని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. కాకపోతే ఈ విధంగా రెండు పార్టీల నేతలను వెటకారంగా వేరే పేర్లు పెట్టి రాయడం అనేది కాస్త ఇబ్బెట్టుగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రజా జీవితంలో ఉన్నవారిని ఇలా దారుణంగా కించపరచడం అనేది సమంజసం కాదేమో అని కొందరు న్యూట్రల్ వ్యక్తులు అంటున్నారు. మొత్తానికైతే ఏపీలో కొత్త ట్రెండ్ మొదలైనట్లే కనిపిస్తోంది. మరి ఈ ప్రాసల యుద్ధం ఎంతవరకు వెళుతుందో చూడాలి.